పేరే షిన్చాన్, నాకు లేదు టెన్షన్. అబ్బా ఈరోజు నాకు చాలా బోర్ కొడుతుంది. వీళ్ళెవ్వరు మాటంటే మాట వినట్లేదు అసలు. ఈ ర్యాంపేజ్ బాయ్ ఏమో ఎప్పుడు చూసినా జిమ్ము జిమ్ము అని చెప్పి వెయిట్ లిఫ్ట్ చేస్తాడు లేదంటే ట్రెడ్మిల్ మీద ఉరుకుతూ ఉంటాడు. వీళ్ళేమో బయటికి వెళ్తారు నన్ను తీసుకుపోకుండా. అంత మించి ఏమీ జరగదు. ఇంతకీ ఇప్పుడు ఏం చేస్తున్నారో ఏంటో నాకైతే ఈరోజు చాలా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలని ఉంది. వీళ్ళేమో రమ్మంటే రారు. ఈ డోరే మన నువ్వు తగాడైతే వాళ్ళిద్దరు వెళ్ళి ఎంజాయ్ చేస్తారు, కానీ నన్ను ఎక్కడికి తీసుకెళ్లరు. ఏం మనుషులో ఏంటో, నేను అడిగితేనేమో నేను రాను అంటారు. ఇప్పుడు అడిగి చూద్దాం ఏం చేస్తారో ఏంటో. ఇంతకీ ఈ ర్యాంపేజ్ మామయ్య ఎక్కడున్నాడో ఏంటో. పోదామానండి, నాకు తెలిసి ఖచ్చితంగా జిమ్లోనే ఉంటుంటాడు. ఇక్కడ ఏమైనా ఉన్నాడా ర్యాంపేజ్ మామ? ఓ ర్యాంపేజ్ మామ ఇక్కడ లేడు గైస్. ఎక్కడున్నాడబ్బా? ఇంకెక్కడుంటాడు? జిమ్లోనే ఉంటాడు. ఆగండి చూద్దాం. ర్యాంపేజ్ మామ, ఓ ర్యాంపేజ్ మామ, అరే ఇక్కడే ఉన్నాడు. ఓ ర్యాంపేజ్ మామ ఏం చేస్తున్నావు మామా? కనిపించట్లేదారా షిన్చాన్, ఇదిగో వెయిట్ షిఫ్ట్ చేస్తున్నా. ఈరోజు చూడు, నేను ఎలాగైనా సరే చాలా హెవీ వెయిట్ ఎత్తాలి. ఎలాగైనా సరే నేను కండలు తెచ్చుకోవాలరా షిన్చాన్. అబ్బా ఏం తెచ్చుకుంటావు మామా కండలు? నీకేం తెలుసురా వాటి విలువ? నీకు తెలీదు, నువ్వు చిన్న పిల్లోడివి. సరే కానీ బయటికి పోదాం, వస్తావా? లేదు లేదు, నేను ఇంకా ఎక్సర్సైజ్ చేయాలి, నాకు కొంచెం చాలా టైం పడుతుంది. అబ్బా సరే మామా, నీ ఎక్సర్సైజ్ నువ్వు చేసుకో. నేను చేసుకుంటాను, వెళ్ళు. అబ్బా ఏంటో గేసిన, ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అని దొబ్బుతున్నాడు. ఏం చేసాం తప్పదు. పదండి డోరేమాన్ గారు, నవ్వుతాను అడుగుదాము వీళ్ళన్నా వస్తారో లేదో బయటికి. వీళ్ళెవరు రాకపోతే నేను ఒక్కడనే వెళ్తాను. డోరేమాన్, ఒరే నవ్వుతా, ఎక్కడున్నారు గైస్ వీళ్ళు? ఇదిగో ఇక్కడే ఉన్నారు. డోరేమాన్ నవ్వుతా, ఒరే బయటికి వెళ్దాం, వస్తారా? ఏంట్రా షిన్చాన్ ఎక్కడికి? లేదు ఊరికేరా, సరదాగా అలా వెళ్దాం, వస్తావరా నవ్వుతా? నేను రానరా, నాకు ఇప్పుడు చాలా పని ఉంది. అబ్బా అనుకున్నా గైస్ వీడు రాడని. అయినా మీరిద్దరు నాతో ఎందుకు వస్తారు? లే మీ ఇద్దరికి వెళ్ళాలనిపిస్తే మీరిద్దరే వెళ్తారు, నన్ను అసలు పట్టించుకుని కూడా పట్టించుకోరు. మినీ ఫైర్ ట్రక్ ఉంది, మినీ బైక్ ఉంది, మినీ కార్లు ఉన్నాయి. ఇదేదో బాగుంది, ఇందులో పోదాం. ఓకే, ఈ మినీ ఆర్సీ కార్ అంటే నాకు చాలా ఇష్టం గైస్, భలే ఉంటుంది. దీంట్లో వెళ్దాం పదండి, స్పీడ్ కూడా సూపర్ ఉంటుంది ఇది. ఓకే మనం అయితే బయటికి అయితే వచ్చేసాము గైస్. ఈ మినీ బండ్లు అంటే నాకు చాలా ఇష్టం గైస్, ఎందుకంటే చూడండి ఎలా పడితే అలా వెళ్ళొచ్చు, ఏ సందులో నుంచి అయినా దూరుకొని వెళ్ళిపోవచ్చు, అస్సలు ఇబ్బంది ఉండదు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మినీ వెహికల్స్. ఓ చిన్నగా, ఓకే ఇటు వెళ్దాం. ఈరోజు మాత్రం ఊరు మొత్తం ఒక రౌండ్ వేయాల్సిందే, నాకు చాలా బోర్ కొడుతుంది. పదండి గైస్ పదండి, మనం ఊరు మొత్తం ఒక రౌండ్ వేద్దాం. ఓకే నేనైతే కిందికి వచ్చాను, ఇప్పుడు ఏం చేయాలబ్బా? నాకు ఏం అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు అసలు. నాకు ఇటైతే వచ్చేసాను. ఈ మినీ కార్ మాత్రం భలే ఉంది గైస్, స్కిడ్ కూడా భలే కొడుతుంది చూడండి అసలు. ఓహోహో మామూలుగా లేదు, ఈ కారు నాకు బాగా నచ్చింది. పదండి దీన్ని తీసుకొని అలా ఊరంతా తిరుగుదాం, ఏం చేస్తాం తప్పదు కదా. వీళ్ళేమో బయటికి రమ్మంటే రారు, సరదాగా ఎంజాయ్ చేయడం ఎవరికీ నచ్చదా ఏంటి? ఎందుకు ఇలా ఉన్నారు మా వాళ్ళంతా? ఏంటో గైస్. ఓకే మనమైతే ఇటు సైడ్ వచ్చేసాము. ఏ డైమండ్ కేసీనో కదా? అరే 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 అరే, ఓ చిన్నగా, నా దగ్గర బస్సు లేదు, ట్రైన్ లేదు, ఏరోప్లేన్ కూడా ఉంది. మనకి మినీ ట్రైన్ ఉంటే ఎలా ఉంటుందంటారు? బస్సు కూడా లేదు కదా మన దగ్గర, మినీ బస్సు ఒకటి ఆర్డర్ పెట్టాలి గైస్ మామని అడిగి. మినీ ట్రైన్ కూడా చేపించాలి, భలే ఉంటుంది మినీ ట్రైన్ చేపిస్తే. ఓకే ఇటైతే వెళ్దాం మనం. ఇలా వెళ్తే జంప్ చేసేది ఉంటుంది కదా, భలే ఉంటుంది గైస్, నాకు బాగా ఇష్టం. ఆగండి జంప్ చేద్దాం. వాడు ఎవడో కారు వస్తుండే, వాళ్ళకంటే ముందే పోవాలి. ఓకే వచ్చేసాము. అరే 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 అరే, ఓకే ఇది ఇక్కడ పడ్డాను. ఓకే ఆగండి ఇటైతే వెళ్దాం గైస్. ఇక్కడ మినీ ట్రైన్ భలే ఉంటుంది గైస్, మినీ ట్రైన్ చేపిస్తే, కానీ ఎక్కడ చేపియాలి ఎలా చేపియాలో మనకైతే తెలియదు కదా. అరే అరే అరే, అయ్యో గుద్దేశాని. ఓకే ఏం చేస్తాం తప్పదు కదా. అరే అరే అరే, ఇటు కాదు ఇటు వెళ్ళాలి ఇటు. అరే ఇక్కడేంటి, రైల్వే ట్రాక్ ఉంది. ఏంటి గైస్ ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది? అరే వెనక ట్రైను. ఓ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆగండి వెనక ట్రైన్ కూడా ఉంది, పోయి చూద్దాం. అరే నిజంగా ట్రైన్ కదా ఇది, ఇది కొత్త ట్రైన్ గైస్, ఇది కొత్త ట్రైన్ గైస్. ఆహా భలే ఉంది కదా ట్రైన్, ఇక్కడ ఏం చేస్తుంది? హలో ఏంటి గైస్ ట్రైన్ ఇక్కడ ఉంది, ఏం చేస్తున్నావు ఇక్కడ? వామో భలే ఉందిగా ఈ ట్రైన్, నిజంగా బాగుంది. అంకుల్ అంకుల్ ఏం చేస్తున్నారు అంకుల్ ఈ ట్రైన్ ని? ఏ బాబు నువ్వెలా వచ్చావు ఇక్కడికి? ఇక్కడ మేము ఈ ట్రైన్ ని క్లీన్ చేస్తున్నాము. ఏంటి అంకుల్ క్లీన్ చేస్తున్నారా? ఈ ట్రైన్ ని ఏం చేస్తారు అంకుల్ క్లీన్ చేసి? ఏం చేస్తాం ఇక్కడ పెడతాం దీన్ని. అవునా అంకుల్? ఈ ట్రైన్ ని నాకు ఇస్తారా, నేను తీసుకెళ్లొచ్చా? ఏం మాట్లాడుతున్నావు బాబు, నీకు ట్రైన్ ఇవ్వటం ఏంటి? అదంతా కుదరదు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఈ ట్రైన్ ని మేము క్లీన్ చేయడానికి మాత్రమే ఇక్కడ తీసుకొచ్చాము. ఏంటి క్లీన్ చేయడానికి మాత్రమేనా అంకుల్? ఈ ట్రైన్ నాకు కావాలి అంకుల్, ప్లీజ్ అంకుల్ ఇయ్యండి అంకుల్. ఏంటి బాబు సతాయిస్తున్నావు, ట్రైన్ ఇవ్వము ఏమి ఇవ్వము, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో. అబ్బా ప్లీజ్ అంకుల్. బాబు వెళ్తావా, మెడ పెట్టుకుని బయటికి వెళ్ళేమంటావా? సరే వెళ్తున్నా వెళ్తున్నా. గాయస్ ఏంటి గాయస్ ఇలా మాట్లాడుతున్నారు, నాకు ఈ ట్రైన్ కావాలి చూడండి ఎలా ఉందో, భలే ఉంది ట్రైన్, నాకు ఈ ట్రైన్ కంపల్సరీ కావాలి. ఆగండి నేను ర్యాంప్
రాంపే మామకి ఫోన్ చేసి అర్జెంటుగా ఇక్కడికి రమ్మంటాను. ఇంత ధైర్యం ఉంటే నాకు ట్రైన్ ఇవ్వనంటాడా వాడు? అయిపోయాడు గైస్ వాడు, ఒక్క నిమిషం ఆగండి, నా సంగతి ఏంటో చూపిస్తా. ఓకే రాంపే మామ, కలుతూ రాంపే మామ ఫోన్. హలో షిన్చాన్, చెప్పరా ఏంట్రా కాల్ చేసావు ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే? మామ నువ్వు అర్జెంటుగా నేను ఒక లొకేషన్ పెడుతున్నా, ఆ లొకేషన్కి వచ్చాయి. ఎందుకురా షిన్చాన్? నువ్వు చెప్పింది చెయ్యి మామ, నువ్వు అర్జెంటుగా వస్తావా రావా? ప్లీజ్ మామ రా, అర్జెంట్, చాలా ఇంపార్టెంట్, నేను మాట్లాడాలి నీతోటి, నువ్వు తొందరగా రా. రాలేదనుకో మర్యాదగా ఉండదు, చెప్తున్నా. హా సరే సరే, ఏడవక వస్తున్నా, ఆగు. ఏంటో వీడు, సరే వస్తున్నా ఫోన్ పెట్టాయి. హా సరే రా. వస్తున్నాడు గైస్ రాంపే మామ అయితే. సరే రాంపే మామ వచ్చేలోపు మీరందరూ త్వరగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సరేనా? చా, ఈ షిన్చాన్ గారు చేపట్టి ఈ రోజు నా ఎక్సర్సైజ్ సగంలో ఆపాల్సి వచ్చింది. ఏంటో గైస్ ఈ పిల్లోడు, అసలు అర్థం కాడు. రే డోరేమాన్, రే నోబితా, ఎక్కడున్నారా మీరు? ఆగండి, వస్తున్నా వస్తున్నా. గాజు వీళ్ళు ఇక్కడే ఉన్నారంట, పదండి పోయి వాళ్ళతో అయితే చెప్దాం. ఏంటో గాయ శిషించాను గాడు, అస్సలు ఉన్నకాడు ఉన్నాడు, ఇప్పుడు వాడిపోయింది కాక మమ్మల్ని రమ్మంటున్నాడు. ఒరే డోరేమాన్ నోపితా, మనం బయటకు వెళ్ళాలరా. ఒరే అదేంటంటే శిషించాను గాడు బయటకు వెళ్ళాడు, వాడు అక్కడి నుంచి ఫోన్ చేసి మామ నువ్వు అర్జెంటుగా రా, నువ్వు రాకపోతే మర్యాదగా ఉండదు, ఇప్పుడు నువ్వు వస్తావా రావా అని బెదిరిస్తున్నారా? అదే ఏం ఇబ్బందిలో ఉన్నాడో ఏంటో అదే అర్థం కావట్లేదు, పోదాం అంటున్నా దానికోసమే. సరే నేను కార్ తీసుకొని వస్తా, వెయిట్ చేయండి. గాయస్ పదండి, మనం అయితే కార్ అయితే తీసుకొని వద్దాము. వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడో ఏంటో శిన్చాన్ గారు, వాడు నాకు లొకేషన్ అయితే పెట్టాడు గాయస్, ఆ లొకేషన్ దగ్గరికి అయితే మనం వెళ్ళాలి. వెళ్దాం ఆగండి. ఓకే నా కార్ ఏది, చలో నా కార్ అయితే తీసుకుంటున్నా. పదండి గాయస్ మనం అయితే వెళ్దాము. ఓకే అయితే వచ్చాము. రే డోరేమా నోబితా, ఇద్దరు రెడీ అయ్యే కదా, త్వరగా రండి, త్వరగా వచ్చి మన కార్ ఎక్కండి. అలాగే ఓకే ఇటైతే వెళ్ళాలి. ఏమోరా ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, కానీ వాడైతే నాకు లొకేషన్ పెట్టాడు, ఆ లొకేషన్ కి మనం ఇప్పుడు వెళ్ళాలి. సరే సరే పోతున్నా. ఓకే ఒక నిమిషం నేను నావిగేషన్ పెట్టుకుంటా, ఇక్కడ నుంచి 1.1 మైల్ అయితే ఉంది, పదండి పోదాం. ఏంటో ఈ పిల్లడు, మమ్మల్ని ఇందాక అడిగాడు బయటకు వస్తారా అని, మేమే రామని చెప్పాము. హా మిమ్మల్నే కాదురా, నన్ను కూడా అడిగాడు వాడు, నేను రాను నాకు ఎక్సర్సైజ్ చేసుకోవాలని చెప్పా, కానీ వినకుండా వాడు ఒక్కడే వెళ్ళిపోయాడు. ఇంకేం చేస్తాను చెప్పండి. అరే 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 వీడేంట్రా ఇలా వచ్చాడు, వాడు చెప్పకుండా వెళ్ళిపోయాడు రా. అదే అర్థం కావట్లేదు ఎక్కడికి వెళ్ళాడు. అరే ఏంట్రా ఈరోజు అన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి రోడ్డు మీద. ఓకే ఒరే కొంపతీసి, వాడికి కూడా యాక్సిడెంట్ అయిందంటావా? లేలే అవ్వదులే, వాడు బెదిరించాడు నన్ను, యాక్సిడెంట్ అయితే ప్రతిలాడతాడు కానీ బెదిరియడు, వాడు ఏదో చూసుంటాడు అందుకే బెదిరించాడు నన్ను. ఏమోరా డోరేమా, నాకు అదే అర్థం కావట్లేదు, వాడు అసలు ఎందుకు పిలిచాడు మనల్ని, ఎక్కడున్నాడ్రా వాడు అసలు ఇంతకి, ఎక్కడున్నాడు? కింద అయితే ఉన్నాడు, మనం కిందికి అయితే వెళ్ళాలి. ఓకే ఇచ్చా నుంచి అయితే వెళ్దాం గాయస్. ఓకే అదే రోడ్డు క్లోజ్ చేశారండి, మరేం పర్లేదు కదండి వెళ్దాం. ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు వాడు. ఒరే షిన్చాన్ ఇదిగోండి గాయస్ ఇక్కడే ఉన్నాడు, ఆగండి కార్ అయితే ఇక్కడ పెట్టుకుందాం. దిగురా డోరేమాన్ దారా. ఒరే షిన్చాన్ ఏంట్రా షిన్చాన్ ఇక్కడున్నావు, ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నావు, ఎవరికోసం వెయిట్ చేస్తున్నావు రా? మామా వచ్చావా, నీతో మాట్లాడాలి. ఆ వచ్చాక చెప్పు ఏం మాట్లాడాలో. మామా నువ్వు ఒకసారి వెనక్కి చూడు. వెనక్క ఏముందిరా? అరే ట్రైన్. హా మామా నాకు ట్రైన్ కావాలి. ఏందే ట్రైన్ కావాలనా? రే అదేమన్నా లాలీపాప్ అనుకుంటున్నారా అడగంగానే కొనియడానికి? నాకు అదంతా తెలియదు మామా, నాకైతే ఆ ట్రైన్ కావాలి. ఏ నీకన్నా పిచ్చారా, ట్రైన్ ఎందుకు అమ్ముతారా మనకి, అదేమన్నా షాప్ లో బొమ్మ అనుకుంటున్నా అడగగానే ఇవ్వడానికి? నాకు అదంతా తెలియదు మామా, ఆ ట్రైన్ కావాలి, నేను వాళ్ళని అడిగిన, వాళ్ళేమో ఇయ్యనన్నారు. ఒరే నీకే ఇయ్యనంటే నాకెలా ఇస్తారా వాళ్ళు? నువ్వు నాకు అదంతా చెప్పకు, ఆ ట్రైన్ కావాలి, ఆ ట్రైన్ తీసుకొని దాన్ని మనం మినీ ట్రైన్ చేసుకొని తీసుకొని పోవాలి ఇంటికి. ఏంటి మినీ ట్రైనా? ఓహో ఇప్పుడు నువ్వు మినీ వెహికల్స్ కోసం దాన్ని అడుగుతున్నావా? హా మామా మన దగ్గర మినీ ఫైర్ ట్రక్ ఉంది, మినీ ట్రక్ ఉంది, మినీ కార్లన్నీ ఉన్నాయి, కానీ మినీ ట్రైన్ లేదు, మినీ బస్ లేదు, ఆఖరికి మినీ ఏరోప్లేన్ కూడా ఉంది, మర్చిపోయావా? హా అవునవును మినీ ఏరోప్లేన్ కూడా ఉంది. ఇప్పుడు ఈ ట్రైన్ మనకి ఇవ్వరనుకుంటారా షిన్చాన్? ఏం కాదు మామా, ఏదో ఒకటి చెప్పు, తీసుకుందాం వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళకి వీలు అయ్యకపోతే వాళ్ళని కొట్టి తీసుకుందాం. ఒరే కొట్టి తీసుకోవడానికి మనం వాళ్ళ లొకేషన్ లో ఉన్నాం, వాళ్ళు మన లొకేషన్ లో లేరు. సరే ఏదో ఒకటి చెప్పి ఆ ట్రైన్ తీసుకోపో చెప్తా. అబ్బా సరే నీకోసం ట్రై చేస్తాను ఆగు. గాయస్ నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాను, మీరు ఈ లోపు త్వరగా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏం చేస్తాం, ఈ షిన్చాన్ గారి కోసం తప్పట్లేదు గాయస్, పోయి మాట్లాడదాం ఆగండి. హలో ఎక్స్క్యూజ్ మీ, హలో సార్. హా ఏంటి సార్ చెప్పండి. సార్ సార్ ఈ ట్రైన్ మాకు కావాలండి. ఏంటి ట్రైన్ కావాలా సార్? అసలు మీకేమో బుద్ధుందా? మీరేంటండి బాబు ఇలా తగులుకున్నారు, పొద్దున్నంతే ఒక పిల్లోడు వచ్చి సతాయించాడు ట్రైన్ కావాలి ట్రైన్ కావాలి అని, ఇప్పుడు మీరు వచ్చి అడుగుతున్నారు. ఈ ట్రైన్లు ఇచ్చేది కాదండి, మేమేదో ఇక్కడ ట్రైన్ పెట్టుకుని క్లీన్ చేద్దామని పెడితే మీరు వచ్చి ట్రైన్ కావాలి అంటారండి.
అరే సార్ అలా కాదు సార్, నాకు ఈ ట్రైన్ చాలా ఇంపార్టెంట్ అండి, కావాలి. మరో ఏంటండి మీరు, పొద్దున కూడా పిల్లాడంతే సతాయించాడు చాలా సేపు. సార్ నేను కూడా ఆ పిల్లాడి తాలూకే అండి. ఏంటి మీరు ఆ పిల్లాడి తాలూకేనా? అయినా మీకేం పని పడలేదా? ఎప్పుడు ట్రైన్ కావాలి ట్రైన్ కావాలని అడుగుతారండి. సార్ నేను చెప్పేది కొద్దిగా ఓపిక్గా వినండి. ఆ పిల్లోడికి క్యాన్సర్ ఉందండి. ఆ పిల్లోడు చివరి కోరిక ఈ ట్రైన్ కావాలని. ఎక్కువ రోజులు బతకడు, అందుకే ఈ ట్రైన్ కావాలి కావాలి అని పట్టుపట్టాడు. నేను కూడా ఏం చేయాలో తెలియక అడుగుతున్నా. ఏంటి అలానా? ఆ పిల్లోడికి క్యాన్సర్ ఉందా? ఎక్కువ కాలం బతకడా? హా అవునండి, అందుకే వాడు అడిగిందల్లా ఇప్పిస్తూ ఉన్నాను. నాకు ఈ ట్రైన్ కావాలి ప్లీజ్ అండి, మీరే ఎలాగోలా హెల్ప్ చేయాలి. అయ్యయ్యో మా పిల్లోడికి నిజంగానే క్యాన్సర్ ఉందా? హా అవునండి. అరే రే నేను అనవసరంగా తిట్టేశానే వాడిని. హా ఏం చేద్దాం. సరే సరే నేను ఈ ట్రైన్ మీకు ఇస్తాను, తీసుకెళ్ళండి దీన్ని. హా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. నేను ఏదో ఒకటి చెప్పుకుంటానులేండి మా గవర్నమెంట్కి, మీరు మాత్రం తీసుకొని వెళ్ళండి, ఈ ట్రైన్ తీసుకోండి, మరేం పర్లేదు. హా థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఒరే డోరేమాన్ షిన్చాన్ రండి. మీరు సపోర్ట్ చేయకండి, ఆగండి. ఒరే షిన్చాన్, ఒరే షిన్చాన్ ఇదిగో ఆ ట్రైన్ ఇక మనదే. ఏంటి ఒప్పుకున్నాడా? హారా ఒప్పుకున్నాడు. అదేంటి బావా అలా ఎలా ఒప్పుకున్నాడు? నేను ఎంతసేపు అడిగినా ఇవ్వలేదు. నువ్వు జస్ట్ అడిగావు, నేను బెదిరించా, ఇవ్వకపోతే నిన్ను చంపేస్తా అని చెప్పిన, అందుకే ఇచ్చిండు. మరి నా గురించి ఏమనుకున్నావు నువ్వు? నాకు తెలుసు మావా, నాకు తెలుసు, నీ సంగతి చెప్తే వాడు ఖచ్చితంగా ఇస్తారు, అందుకే నిన్ను పిలిపించా. అమ్మయ్యా మొత్తానికి మనకి ట్రైన్ అయితే వచ్చింది మావా, ఈ ట్రైన్ ఇప్పుడు చిన్నగా చేపియాలి. సరే సరే చిన్నగా చేపిద్దాం చేపిద్దాం. ఆగు గైస్, ఈ ట్రైన్ ని మనం చిన్నగా చేపియాలంటే మనం బెన్నిగాడికి అయితే కాల్ చేయాలి. ఆగండి నేను బెన్నిగాడి కాల్ చేసి రమ్మని చెప్తాను. ఓకే బెన్నీ, బెన్నీ కలదు కలదు. హలో బెన్నీ. హో రాంపేజ్ చెప్పు, ఏంటి కాల్ చేసావు? బెన్నీ నువ్వు అర్జెంట్ గా నేను పెట్టిన లొకేషన్ కి రా. ఎందుకు రాంపేజ్, ఏమన్నా ఇంపార్టెంటా? అదేం లేదు బెన్నీ, నేను ఒక ట్రైన్ ని పర్చేస్ చేశా ఇందాక, ఆ ట్రైన్ ని మినీ ట్రైన్ చేయాలి, అందుకనే ఇప్పుడు అది తీసుకొని అక్కడికి రావాలంటే రాలేను. నువ్వు వస్తే దాన్ని ఇక్కడే మినీ ట్రైన్ చేసేయచ్చు. ఓ అలాగా, సరే సరే వస్తున్నా ఆగైతే. సరే బెన్నీ త్వరగా వచ్చాయి. ఓకే గాయ్స్ బెన్నీగాడు అయితే వస్తున్నాడు. ఒరే షిన్చాన్ బెన్నీ వస్తున్నాడు రా, మనం బెన్నీ వచ్చిన తర్వాత ఆ ట్రైన్ ని చిన్న చేపిద్దాం ఓకేనా? అలాగే మామా, భలే భలే. సరే సరే ఆగు. సైలెంట్ గా ఉంటాడు, రేమా సైలెంట్ గా ఉండు, వాడికి తెలిసింది అనుకో మళ్ళీ అరుస్తాడు. ఏదైతే నేను ట్రైన్ అయితే కావాలన్నాడు, వచ్చింది అంతే. ఏం లేదురా షిన్చాన్, ఆ ట్రైన్ ని చిన్నగా చేసి ఇంటికి తీసుకెళ్లాలి కదా, దాని గురించి ఆలోచిస్తున్నాం. సరే సరే ఓకే ఆలోచించండి ఆలోచించండి. ఇదే కదా రాంపేజ్ పెట్టిన లొకేషన్, ఎక్కడికి వెళ్ళాలబ్బా ఇక్కడ? ఓ ఇచ్చాడి నుంచి వెళ్ళాలి, ఇలా వెళ్ళాము. అరే ఇదేంటి రాంపేజ్ పెట్టిన లొకేషన్ పైకి చూపిస్తుంది, కిందే ఉన్నామన్నాడు, మేబీ ఇలానే వెళ్ళాలేమో. ఓకే ఇటైతే వెళ్దాం. ఓ చిన్నగా ఓకే, ఏ ఎదురుంగే ఉన్నాడు రాంపేజ్ అయితే. అదండి వెళ్దాం, వెళ్ళి మాట్లాడదాం. ఏంటో ఎంత అర్జెంటుగా రమ్మన్నాడు. హే రాంపేజ్ నేను వచ్చేసాను. ఓ చెప్పు రాంపేజ్, ఏంటి అంత అర్జెంటుగా రమ్మన్నావు? హే బెన్నీ నీ కారు చాలా అద్భుతంగా ఉంది కదా. అవును రాంపేజ్, మొన్నే కొన్నాను కొత్త కారు. ఆహా నిజంగా చాలా ఎక్సలెంట్ గా ఉంది. సరే సరే కానీ ఇంతకీ ఎందుకు రమ్మన్నావు నన్ను? బెన్నీ చెప్పా కదా ట్రైన్ ని చిన్నగా చేయాలని. అవును ఇంతకీ ట్రైన్ ఏది వినకుంది అదేనా? అవును బెన్నీ, ఆ ట్రైన్ నువ్వు తొందరగా చిన్నగా చేయాలి. అంతే కదా, నేను చేసేస్తాను ఆగు. ఓకే నేను దాన్ని చేస్తాను, కాకపోతే 4 గంటలు సమయం పడుతుంది ఓకేనా మీకు? ఏ షిన్చాన్ 4 గంటలు ఆగుతావా? అంకుల్ ఆగుతాను ఖచ్చితంగా. సరే సరే అయితే ఓ 4 అవర్స్ తర్వాత రండి, నేను దీన్ని చిన్నగా చేస్తాను. ఓకే బెన్నీ సరే. ఓకే మనం వెళ్ళి ట్రైన్ ఒకసారి చూద్దాం, దీన్ని ప్రాసెస్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం. దీన్ని అయితే చిన్నగా చేయాలంట. ఓకే ఓకే ట్రైన్ అయితే ఇదే, ట్రైన్ అయితే బాగానే ఉంది. ఈ ట్రైన్ ఇప్పుడు నేను చిన్నగా చేయాలి, ఎంత బాగానే ఉంది చేయడానికి. ఓకే నేను దీన్ని అయితే చేసేస్తాను. ఈ ర్యాంపేజ్ ఇప్పుడు చేసినందుకు ఎంత ఇస్తాడో ఏంటో కనుక్కోవాలి గైస్. పదండి మనం అయితే దీన్ని చిన్నగా చేసేద్దాం ఇంకా. ఒరే పిల్లలు సరేరా, ఓ 4 గంటలు వెయిట్ చేద్దాం, ఎలాగో చేస్తా అన్నాడు కదా బెన్నీ అంకులు. సరే మామా ఎక్కడికన్నా పోదామా? ఎక్కడికి వద్దు, మూసుకొని వచ్చి నీడలో నిలబడు అంతే చాలు. ఓకే ఇక్కడైతే వెయిట్ చేద్దాం గైస్. మనం బెన్నీగాడు అయితే 4 అవర్స్ టైం పడుతుంది అన్నాడు కదా, సో చూద్దాం 4 అవర్స్ తర్వాత. మీరు కూడా ఇక్కడికి వచ్చి నిల్చోండి నీడలో. నిల్చున్నాం. సరే వెయిట్ చేద్దాం అప్పటి వరకు. సరే. అమ్మా మొత్తానికి పని అయితే అయిపోయింది, దీన్ని చిన్నగా చేసేసాను, నా జాబ్ అయితే అయిపోయింది గైస్. ఇంకా ర్యాంపేజ్ ని రమ్మందాం. ర్యాంపేజు, ఓ ర్యాంపేజు త్వరగా ఇక్కడికి రా. వినిపించింది వినిపించింది, దా వెళ్దాం గైస్. బెన్నీ అయితే మనల్ని పిలుస్తున్నాడు రమ్మని, నాకు తెలిసి వర్క్ అయితే అయిపోయి ఉంటుంది. పదండి ఇక వెళ్ళి మన మినీ ట్రైన్ అయితే చూద్దాం ఎలా ఉందో. దారా షిన్చాన్ త్వరగా రా. వస్తున్నా వస్తున్నా. ఆహా నాకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది మినీ ట్రైన్ చూడాలని. ఓకే బెన్నీ. అరే అరే బెన్నీ ఏంది బెన్నీ ఇది ఇంత చిన్నగా చేసావు? మరేమనుకున్నావు, మినీ ట్రైన్ అడిగావు కదా ఎలా ఉంది మినీ ట్రైన్, షిన్చాన్ నీకు నచ్చిందా? అరే అంకుల్ మామూలుగా లేదు మినీ ట్రైన్. ఏంటి ఇప్పుడు మనం దాన్ని తోలొచ్చా? నిరభ్యంతరంగా తోలొచ్చు, ట్రాక్ అక్కర్లే, రోడ్డు మీద కూడా పోతుంది. అవునా? అరే షిన్చాన్ తోలొచ్చంట, తోల్తావా? నేను తోలనా మామా, నేను తోల్తా నేను తోల్తా. సరే పో తోలు పో. అరే నిజంగా బెన్నీ చాలా అద్భుతంగా ఉంది ఈ మినీ ట్రైన్. గాయ్స్ చూడండి మినీ ట్రైన్ భలే ఉంది కదా. మామా నేను ఎక్కుతున్నా ఆగు. ఓకే
అరే నేను ఎక్కేశాను, మా వైపు నీ ట్రైన్ లో ఉన్నా. ఆ అవును శించాన్, నువ్వు ట్రైన్ లో ఉన్నావు. మావయ్య నిజంగా ఈ ట్రైన్ చాలా అద్భుతంగా ఉంది. పోనీ శించాన్ ఒకసారి. అరే డోరేమాన్ పోతున్నా. అరే గాయ్ చూడండి, ట్రైన్ పోతుంది. అరే ట్రైన్ పట్టాల మీదే కాదు, రోడ్డు మీద కూడా పోతుంది. ఆహా భలే ఉంది కదా గాయ్, చూడండి ట్రైన్ పోతుంది. ఆహా గాయస్, మామూలుగా లేదు. జరగండి జరగండి జరగండి, ఇలా ట్రైన్ వస్తుంది. అరే నిజంగా ట్రైన్ అద్భుతంగా ఉంది. ఓహో అరే ఎలా వెళ్ళాలి? ఓకే అటైతే వెళ్ళదు. మామూలు గాయస్, మామూలుగా లేదు గా ఈ ట్రైన్. ఓహో భలే 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 గాయస్, మేము అయితే రోడ్డు మీదకి వచ్చేసాము ట్రైన్ తీసుకొని. చూడండి ట్రైన్ భలే పోతుంది. ఈ ట్రైన్ బాగుంది గాయస్, ఈ ట్రైన్ ని మనం అయితే ఇంటికి తీసుకెళ్దాం. నిజంగా ఈ ట్రైన్ చాలా అద్భుతంగా ఉంది, నాకు బాగా నచ్చింది. ఆహా భలే పోతుంది ట్రైన్, రోడ్డు మీద ట్రైన్ పోతుంది గాయస్, ఇది భలే భలే. ఇటు వెళ్దాం మళ్ళీ మామూలు వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఈ ట్రైన్ అయితే నిజంగా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది గాయస్? మీకు నచ్చింది కదా ఈ ట్రైన్? నాకు చెప్పండి, కామెంట్ చేసి చెప్పండి ఈ ట్రైన్ ఎలా ఉందో. నిజంగా అద్భుతంగా ఉంది, దీన్ని మనం ఎంత చక్కగా ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. భలే భలే, ఆహా అద్భుతంగా ఉంది. పదండి గాయస్, మామయ్యకి చెప్దాం దీన్ని ఇంటికి తీసుకుపోదామని. నాకు నచ్చింది ట్రైన్, చాలా అద్భుతంగా ఉంది. మామయ్య మామయ్య, ఈ ట్రైన్ చాలా బాగుంది, దీన్ని మనం ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఓకే మామ, బెన్నీ అంకుల్ కి థాంక్స్ చెప్పు. మామ భలే చేశాడు దీన్ని. బెన్నీ అంకుల్, బెన్నీ అంకుల్, నిజంగా ఈ ట్రైన్ బాగా నచ్చింది నాకు. థాంక్ యూ సో మచ్ అంకుల్. మరేం పర్లేదులే బాబు, మరేం పర్లేదు. సరే రా శించాన్, ఇంటికి తీసుకెళ్తావా దాన్ని? మరి మేము ఇంటికి వచ్చేస్తాం డైరెక్ట్ గా. హా మామ, అలాగే నేను ఇంటికి తీసుకెళ్తాను. ఒరే డోరేమాన్ నూపితా, ట్రైన్ ఎలా ఉంది రా? నచ్చిందా మీకు? అవునవును బాగా నచ్చింది. అవును పదండి, దీన్ని ఇంటికి తీసుకెళ్దాం. ఇంకా మామను తొందరగా వచ్చాయి గాయస్, పదండి దీన్ని ఇంటికి తీసుకెళ్దాం. ఓకే చలో గాయస్, ఇక మనం దీన్ని ఇంటికి అయితే తీసుకెళ్దాం. వాళ్ళు అయితే ఇంటికి వస్తారు డైరెక్ట్ గా. అయ్యో అయ్యో, ఏంటి లగుతున్నాను. ఓకే పదండి గాయస్, ఇక మనం ఫాస్ట్ గా ఇంటికి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఈ ట్రాక్ మీద కూడా వెళ్ళొచ్చు మనం. అరే 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 అరే, ఈ ట్రాక్ మీద వెళ్ళిపోతుంది. ఓకే ఇటైతే వెళ్ళాలి, మనం ఇంటికి వెళ్ళాలి కదా. ఫాస్ట్ గా ఇంటికి అయితే వెళ్ళిపోదాం, ఇంకా వాళ్ళు కూడా వస్తారు గాయస్. ఫైనలీ మన కలెక్షన్ లో అయితే ఇంకొక మినీ వెహికల్ అయితే వచ్చేసింది, మినీ ట్రైన్. ఈ ట్రైన్ భలే ఉంది గాయస్, రోడ్డు మీద ట్రైన్ పోతుంటే ఫస్ట్ టైం చూడటం. అరే 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 అంకుల్, ఏంటి అంకుల్ ఎలా వచ్చారు? ఓకే పదండి, ఇక మనం అయితే ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళిపోదాం. నాకు ఇది బాగా నచ్చింది, నిజంగా ఎక్సలెంట్ గా ఉంది గాయస్ ఈ ట్రైన్ అయితే. ఓకే మనం అయితే కొండ మీదకి ఎక్కుతున్నాం. మనం అయితే ఆల్మోస్ట్ ఇంటి దగ్గరకి అయితే వచ్చేసాం గాయస్, ఇంకా ఇది తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఇటైతే వెళ్ళాలి, ఇంటికి అయితే వచ్చేసాం మనం. ట్రాంపేజ్ మామ వాళ్ళు కూడా వచ్చేసి ఉంటారు. అరే అరే అరే, ఎలా వెళ్ళాలరా బాబు ఇది? అమ్మో ఇది తిరగడం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు మనం దీని పైన ఎలా పెట్టాలో ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు గాయస్. ఓకే చిన్నగా దీని అయితే మనం ఇంట్లోకి తీసుకెళ్లి పైన పెడదాము. ట్రాంపేజ్ మామ వాళ్ళు వచ్చేస్తారు అప్పటికే. అమ్మయ్య వచ్చేసాము, చలో గాయస్. ఓకే ఇప్పుడు దీని అయితే తిప్పుకోవాలి నేను చిన్నగా. ఓకే పైకి అయితే ఎక్కిద్దాం. వామ్ ఇంత కష్టంగా ఉంది, ఏంటి తిరగనే తిరగట్లేదు ఇది. రోడ్డు సరిపోవట్లేదు గాయస్ దీనికి, చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే అమ్మయ్య వచ్చేసాము, మళ్ళీ పైకి ఎక్కుదాం. ఈ ఫ్లోర్ లో పెడదాము చిన్నగా. అమ్మయ్య ఈ ఫ్లోర్ లో అయితే పెడదాం. ఇంకా అయిపోయింది, భలే భలే. ఈ ట్రైన్ నాకు బాగా నచ్చింది, మీకు ఎలా అనిపించింది గాయస్? మీకు నచ్చిందా కామెంట్ చేయండి. ఇంకా రాంపే మా వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేద్దాం. శించాన్ మొత్తానికి ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసావా ట్రైన్ ని? ఏంట్రా దాని మీద అన్ని మరకలు పడ్డాయి? ఏమో మామ, నేను వస్తుంటే మొత్తం రాసుకుంది. నీకు తోడడం రాదనుకుంటూనే ఉన్నా నేను. సర్లే ఏం చేస్తాం, తప్పదు ఇంకా. ఓకే గాయస్, మొత్తానికి ట్రైన్ అయితే ఇది, మినీ ట్రైన్ అయితే. ఈ మినీ ట్రైన్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి సరేనా. ఈ వీడియో మీకు నచ్చే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్. ఒరేయ్ నాకు ఇస్తావా తోలడానికి? అవునా డోరేమాన్ తీసుకో.